నో ఓపెన్ కామెంట్స్, ఇక గుసగుసలే. నోటికి రాజ్యం తాళం వేస్తోంది. నిత్యం నిందించే విమర్శకులపై కొరడా జులిపించబోతోంది. రాజకీయ ప్రత్యర్థులపై కేసీఆర్ పాశుపదాస్త్రం ప్రయోగిస్తున్నారు. కనిపించని శత్రువులపై కరవాలం దూస్తున్నారు. సమైక్య పాలకులకు, జాతీయ పార్టీలకు రాని వినూత్నమైన ఆలోచనతో విమర్శలు, ఆరోపణలకు చట్టంతోనే చెక్ పెట్టబోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కన్నెర చేయాలంటే ఇక కాస్తంత ఆలోచించాల్సిందే. సర్కారు కళ్ళుర్మి ఆగ్రహిస్తే కటకటాలు లెక్కించాల్సిందే. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన కేసీఆర్ ఇప్పుడు పక్కా రాజకీయవాదిగా, ఫక్తు సర్కారీ ప్రతినిధిగా రూపాంతరం చెందారు. నేతల ప్రతిష్టకు భంగం కలిగించే తీవ్ర ఆరోపణలు ఇక నేరపూరిత కుట్రలో భాగం కాబోతున్నాయి. న్యాయస్థానాల అనుమతితో సంబంధం లేకుండానే సదరు బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేసే స్వేచ్ఛను రాజ్యం చేతుల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన పోలీసు యంత్రాంగం రాజకీయ విమర్శను సైతం నేరంగా పరిగణించి కేసులు పెట్టవచ్చు. సంబంధిత వ్యక్తిని నిందితుడిని చేసి న్యాయస్థానం బోనులో నిలబెట్టవచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మాటను తోటగా ప్రయోగించి గరిష్టంగా లబ్ధి పొందింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ సమితి అధ్యక్షుడు కేసీఆర్. విమర్శకు, దూషణకు, అసభ్యతకు, ఆరోపణకు వ్యత్యాసం లేకుండా దండకం మాదిరిగా విరుసుకుపడేవారు కేసీఆర్. సమైక్యాంధ్ర పాలకుల్ని, అప్పుడప్పుడు ఆ ప్రాంత స్థానికత కలిగిన ప్రజల్ని కలగలిపి ఏకిపారేసేవారు. తెలంగాణ ప్రజల్లో ఆవేశం రగిలించడానికి ఆ మాటలు ఎంతగానో ఉపయోగపడుతుండేవి. ఇంతటి అణిచివేతకు, దారుణానికి తాము గురయ్యామన్న భావనను కేసీఆర్ తిట్లదండకం ద్వారానే ప్రజలు తెలుసుకునేవారు. ఈ విషయంలో జాతీయ నాయకులను సైతం ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు. రక్తం తాగే రాక్షసులు, పిశాచాలు, భూతాలు వంటి పదప్రయోగానికి టీఆర్ఎస్ నేతలు వెనుకాడలేదు. అగ్రనాయకులే దీనికి మార్గం చూపారు. రాష్ట్ర విభజనకు ఈ ఆరోపణల పర్వం ఒక ప్రాతిపదికగా పనిచేసింది. తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నిలపగలిగింది. హేతుబద్ధతను పక్కన పెట్టినా విమర్శల వాడి వేడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ స్థాయి విమర్శలతో కూడిన ఆరోపణలే కుదరవంటున్నారు కేసీఆర్. సహేతుకమైన విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రజాస్వామ్యానికి రాణింపునిస్తుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈ పందాలు ఎన్నుకోవడం ద్వారానే ఇతర పక్షాలని డిఫెన్స్లోకి నెట్టేసి తాను ప్రజల హృదయాల్లో ఆధిక్యాన్ని సాధించగలిగారు. అవే విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు తనపై ఎక్కుపెట్టేటప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యామ్నాయ చట్టాలకు పదునుపెట్టి భావస్వేచ్ఛకు పరిధులు నిర్ణయించాలని చూస్తున్నారు. సామాజిక మాధ్యమాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, వెబ్సైట్ల రూపంలో అనామక వ్యక్తులు ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన, కీలక నేతలపైన తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయా విమర్శలు, ఆరోపణలు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అందులోనూ అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్న తెలంగాణలో వీటి పట్ల యువత తీవ్రంగానే ప్రభావితం అవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక వ్యక్తి పెట్టిన పోస్టింగ్ను షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం ద్వారా అభిప్రాయం దావానలంలా వ్యాపించిపోతోంది. ప్రభుత్వం దీనికి వివరణ ఇచ్చే ఆస్కారం కూడా ఉండడం లేదు. వీటిని అదుపు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులకు సూచించారు. ఐపీసీ సెక్షన్ 506 కింద పరుష పదజాలంతో దూషించడం, కించపరచడం, ప్రత్యక్షంగా బెదిరించడం వంటివి నేరపూరిత చర్యల పరిధిలోకి వస్తాయి. పరోక్ష బెదిరింపులతో నేరాన్ని ప్రేరేపించడం సెక్షన్ 507 కింద చర్యలు తీసుకునే నేరమే. కానీ సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. పోలీసులు అప్రోచ్ అయినా కోర్టులు ఆయా నేరాలపై పెద్దగా స్పందించడం లేదు. దీంతో ప్రభుత్వం, కీలక నేతలు సామాజిక మాధ్యమ ఉచ్చులో విలవలలాడుతున్నారు. నిజానికి ప్రత్యర్థులైన రాజకీయ నేతలు చేసే ఆరోపణలు ప్రచారం కంటే సామాజిక మాధ్యమాల వల్ల వాటిల్లుతున్న నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఆయా ఆరోపణలను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా పోలీసు అధికారులను కోరుతున్నారు. కోర్టు అనుమతితో మాత్రమే కేసులు నమోదు చేయాల్సి ఉన్న సెక్షన్ 506, 507 పరిధిలోకి వచ్చే దూషణ, నేర ప్రేరేపిత చర్యలు ఇప్పుడు కాగ్నిజబుల్ నేరాలుగా నిర్వచనం మార్చుతున్నారు. అంటే ఇటువంటి కేసులపై కోర్టుతో సంబంధం లేకుండా పోలీసులు కేసు పెట్టవచ్చు. ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్ నిర్వచనం మార్చుకునేందుకు
చట్ట సవరణ విచక్షణాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ హక్కును వినియోగించుకుని చట్ట సవరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముక్త కంఠంపై ప్రభుత్వంపై కేసీఆర్ కుటుంబంపై ఆరోపణల దాడిని పెంచిన విపక్ష నేతలకు ముక్కుతాడు వేయడమే ఈ చట్ట సవరణ ఉద్దేశం. ఈ చట్ట సవరణతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు మందా కృష్ణమాదిగ వి హనుమంతరావు వంటి నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయి పడబోతున్నట్లే. విమర్శల విషయంలో ప్రత్యర్థులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని చూడాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ ప్రతిపక్షాలు కోర్టుల్ని ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా చంద్రబాబు కేసీఆర్ను త్వరలోనే ఫాలో అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో చంద్రబాబు మీద అనేక ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ తరహా చట్ట సవరణ చేసే ఉద్దేశం లేకపోలేదు.